माजी एमएलए पट्लोल्ला शशिधर रेड्डी मेदक प्रांतंलो एन्नलेनी सेवलु चेशारन्नारु मंत्री हरीश राव। मेदक जिल्ला पापन्नपेटलो मंत्री हरीश राव समक्षंलो बीआरएस लो चेरारु शशिधर रेड्डी। बीआरएस लो मोन्न तिरुपति रेड्डी, इवाल शशिधर रेड्डी चेरिकतो बीआरएस हैट्रिक खायमैंदन्नारु मंत्री। वीरिद्दरू मेदक अभिवृद्धिलो भागस्वामुलु कावडं संतोषंगा उंदन्नारु। मेदक आत्मगौरवान्नि डब्बुतो कोनलेरन्नारु। केसीआर पिलुपुतोने తెలంగాణ పునరాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పార్టీలో చేరానని అన్నారు శశిధర్ రెడ్డి। ప్రజలకు సంక్షేమ పథకాలు వివరిస్తానన్నారు శశిధర్ రెడ్డి। హ్యాట్రిక్ ఖాయం అనేటువంటిది ఇయల పక్క అయిపోయిందని చెప్పి చెప్పుకోక తప్పదు। కొంతమంది కేవలం డబ్బుతో గెలుస్తాం, డబ్బుతో నాయకుల్ని కొంటామని ప్రయత్నం చేస్తా ఉన్నారు। డబ్బు ఉండొచ్చు గానీ ఈ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, మెదక్ ఆత్మగౌరవాన్ని డబ్బుతో కొనలేరనేటువంటి విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి। డబ్బు ఒకటే ప్రధానం కాదు, ఆత్మగౌరవం అన్నిటికంటే ముఖ్యమైనది। మనిషి ప్రేమ కావాలి, ప్రజల మీద ప్రేమ ఉండాలి, ఒక కన్సర్న్ ఉండాలి, ఒక అవగాహన ఉండాలి, ప్రజలకు సేవ చేయాలి। సో ఇది ఈ రోజు పద్మ గారు చాలా చక్కగా గత రెండు పర్యాయాలుగా పనిచేస్తూ మెదక్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి। ఇలా మెదక్ జిల్లా అయిందంటే కేసీఆర్ గారి ఆశీస్సులు, పద్మమ్మ గారి కృషి వల్ల ఇలా మెదక్ జిల్లా అయింది। నాటి ఇందిరాగాంధీ గారి నుంచి నేటి వరకు ఎంతో మంది మారినా జిల్లా గాలేదు, ఇలా జిల్లాను సాధించింది పద్మమ్మ కేసీఆర్ ప్రభుత్వం। కాంగ్రెస్ పార్టీ ఉండగా కరువులు, కర్ఫ్యూలు, ముఖ్యమంత్రి పదవి కోసం నాయకులను దించడానికి హైదరాబాద్ లో కర్ఫ్యూలు, గ్రామాల్లో రైతులకు పోతే కరువులు, ఇలా కేసీఆర్ హయాంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదు, బ్రహ్మాండంగా రెండు పంటలు పండుతా ఉన్నాయి। ఇలాకు మంచిగా మనకు రేపు కాళేశ్వరం నీళ్ళు కూడా తెచ్చుకోబోతా ఉన్నాం, సింగూరును కాళేశ్వరం కలుపుతున్నాం, కాళేశ్వరం నీళ్ళు తెచ్చి సింగూరు కలిపితే ఇక మనకు ఇబ్బందే ఉండదు। ఇక మంజీరాలో నీళ్ళు వచ్చినా లేకపోయినా ఈ పాపన్నపేటకు, గణపురం ఆనకట్టకు కాళేశ్వరం నీళ్లతో రెండు పంటలు పండే పరిస్థితి జరుగుతూ ఉంది। అంటే మీరు ఆలోచించారు, ఇవాళ పిసిసి అధ్యక్షుడు 3 గంటల కరెంట్ చాలంటుండు, 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుందట, పారుతుందా? మరి 3 గంటల కరెంట్ వాళ్ళు ఒక దిక్కున్నారు, 3 పంటలు పండాలనే కేసీఆర్ ఇంకో దిక్కున్నాడు, మరి ఇవాళ రైతులు 3 పంటలు పండేట వాళ్ళు దిక్కుండాలనా, 3 గంటల కరెంట్ ఇచ్చే వాళ్ళు దిక్కుండాలనా మరి ఆలోచించారు? గతంలో చాలా కరువులు పడ్డాయి, కేసీఆర్ వచ్చినాక ఇలా కరువు అనేది లేకుండా అయిపోయింది। కరువు లేదు, ఎరువుల కొరత లేదు, కరెంటు కోతలు లేవు, తాగునీటి తన్లాటలు లేవు, ఇవాళ పంట కాంటాకు కూడా తంటాలు లేవు। ఎంత పంట పండినా కూడా ఇవాళ గ్రామ గ్రామంలో కాంటా పెట్టా ఉన్నాం, ఎక్కడ కూడా ఇలా కాంటా గురించి తంటాలు లేకుండా చేసింది కేసీఆర్ గారు। అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానానికి కేవలం చెవులే ఉన్నాయి కానీ కళ్ళు లేవు, అసలు గ్రౌండ్ లెవెల్ ఏమైతుంది, అసలు ఏం సంభవిస్తుందనే విషయం అసలు కూడా గుర్తు చేసుకోలేకపోయింది। దాదాపుగా ఈ రోజు నుంచి సరిగ్గా మనకు 48 రోజులు ఉంది, 49వ రోజున మనకు ఎలక్షన్ పోబోతున్నాం, అనేక సమావేశాలు, అనేక మీటింగ్లలో కూడా మనం ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ, మరి అదేవిధంగా మరి నాకు కూడా అన్యాయం జరిగిన విషయం నేను చెప్పాలి కదా, అసలు చాలామంది అడుగుతారు నాకు ఎందుకు పోయినావు, మరి అందులోండి ఏం చేయాలి, పోనీ నా టికెట్ ఇప్పుకున్న పర్వాలే, దాదాపుగా 12 మంది అప్లై చేస్తున్నాం, అందరినీ కూడా 50 వేలు అప్లై చేస్తే అందులో కనీసం 5 నిమిషాలు కూడా పిలిచి మాట్లాడిన పాపన పోలే, నాకు ఇవ్వకున్న పర్వాలేదు, కనీసం మరి 5 సంవత్సరాలుగా పార్టీ గురించి కష్టపడుతున్నటువంటి తిరుపతి రెడ్డికి ఇచ్చినా కూడా నేను సంతోషించేవాడిని అనే విధంగా ఖచ్చితంగా నేను అధిష్టానం కూడా చెప్పిన విషయం ఆయనకు తెలుసు, మిగతా పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా తెలుసు। ఖచ్చితంగా పక్కా హ్యాట్రిక్ తీసుకొద్దాం, కేసీఆర్ యొక్క నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మంచి అభివృద్ధి సంక్షేమం వైపు తీసుకుపోయే విధంగా మనం అందరం కూడా ముందుకు తీసుకుపోదామని చెప్పి తెలియజేస్తూ